ఎస్బీఐ పిఓస్ లో థర్టీ సిక్స్త్ పేపర్ అండి పిఓ ప్రిలిమ్స్ పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏమైనా రెగ్యులర్ మోడల్స్ ఏమైనా వన్ బై వన్ చూద్దాం ఓకే ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ చూడండి కోడింగ్ అండ్ కోడింగ్ లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి ఫస్ట్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ వాట్ బి ది పాజిబుల్ కోడ్ ఫర్ అని ఇచ్చాడు పాజిబుల్ అని ఇచ్చాడు కాబట్టి ఛాన్స్ ఆఫ్ న్యూ వర్డ్ సోకే చూద్దాం ముందర ఫస్ట్ ఇందుట్లో క్వైట్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో క్వైట్ అనేటువంటిది ఫస్ట్ లేదు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్కడ క్వైట్ అనే పదం లేదు చూడండి నెక్స్ట్ టాట్ అనేటువంటి పదం ఏమైనా ఉందా ఏమో చూద్దాం టాట్ అనేటువంటి పదం తీసుకున్నట్టే వాడు ఇచ్చినటువంటి దాంట్లో సెకండ్ దాంట్లో ఉందండి సెకండ్ వర్డ్ ఫస్ట్ దాంట్లో లేదు థర్డ్ దాంట్లో లేదు లాస్ట్ దాంట్లో కూడా లేదు టాట్ అనేటువంటిది సెకండ్ దాంట్లో మాత్రమే ఉంది ఇంకా ఏమైనా ఉన్నాయా టీచింగ్ అనేది రిపీట్ అయింది కిడ్స్ అనేటువంటి తీసుకున్నట్లయితే మనకి కిడ్స్ అనేటువంటి తీసుకుంటే ఫస్ట్ థర్డ్ థర్డ్ దాంట్లో రిపీట్ అయింది ఈజ్ అనేది తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈజ్ అనేటువంటిది నెక్స్ట్ దాంట్లో రిపీట్ అయింది సో టాట్ అనేది సెకండ్ దాంట్లో మాత్రమే ఉంది ఇక్కడ సెకండ్ దాంట్లో మాత్రమే ఇంకెక్కడా లేని పదం డిపి ఫస్ట్ దాంట్లో రిపీట్ అయిందండి ఓపీ అనేటువంటిది ఎక్కడా లేదనుకోండి చూడండి సిఎస్ అనేటువంటిది మనకి థర్డ్ దాంట్లో రిపీట్ అయింది ఈ ఎంబీ అనేటువంటిది కూడా రిపీట్ అయింది సో వాడు ఇచ్చిన దాని ప్రకారం టాట్ అంటే ఏం తీసుకోవచ్చు ఓపీ తీసుకోవచ్చు అండి ఇందుట్లో ఓపీ లేదు ఇందుట్లో ఓపీ లేదు రిమైనింగ్లో వచ్చింది నెక్స్ట్ లాస్ట్ హాట్ హీట్ అనేటువంటి సారీ హీట్ అనేటువంటి పదం తీసుకుంటున్నానండి ఈ వర్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ లేదు సెకండ్ లేదు థర్డ్ దాంట్లో ఉంది చూడండి మళ్ళీ ఇంకెక్కడా అవకాశం కనిపించట్ల మనకి థర్డ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా కిడ్స్ ఈజు హగ్లో మనకి కిడ్స్ రిపీట్ అయింది ఈజ్ అనేది రిపీట్ అయిందండి మనకి హగ్స్ అనేటువంటి హగ్ అనేది కూడా రిపీట్ అయింది సో హార్ట్ అనేటువంటిది సెకండ్ దా థర్డ్ దాంట్లో మాత్రమే ఉంది రైట్ సైడ్ థర్డ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఇంకెక్కడా ఉండకూడదు సిఎస్ రిపీట్ అయింది ఆర్ఈ అనేటువంటిది రిపీట్ అయింది ఎంబి అనేటువంటిది రిపీట్ అయింది జిఆర్ మిగిలిపోయిందండి సో జిఆర్ రావాలి మనకి జిఆర్ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ పనికి వచ్చే అవకాశం లేదు ఫోర్ కానీ ఫైవ్ కానీ ఫోర్ అండ్ ఫైవ్లో లో ఓపీ జిఆర్ కాకుండా మూడో పదవి ఏంటో చూద్దాం యూసీ ఫోర్త్ దాంట్లో ఉంది లాస్ట్ దాంట్లో వచ్చే మనకి కేజే ఉందండి కేజే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనుకుంటా చూడండి సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్టీ సెవెంత్ ప్రాబ్లమ్ చూడండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ కనుక అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ది కోడ్ ఫర్ కేజే అని ఇచ్చేయండి కేజే అనేటువంటిది మీకు రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో ఉంది లాస్ట్ దాంట్లో ఉంది ఫస్ట్ అండ్ లాస్ట్ లో కేజే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా డిపి లేదు టిఈ అనేటువంటిది లేదు హెచ్వై ఉంది చూడండి సో ఫస్ట్ అండ్ లాస్ట్ లో ఈ రెండు పదాలు ఉన్నాయి అంటే డైరెక్ట్ వచ్చే అవకాశం లేదుగా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ లో మాత్రమే ఉన్నటువంటివి ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఎఫర్ట్స్ అనేటువంటిది ఒక పదం ఉంది నెక్స్ట్ దాని తర్వాత రిక్వైర్డ్ ఉందండి ఎఫర్ట్స్ అండ్ రిక్వైర్డ్ సో దాని మీద రిపెండ్ ఆన్సర్ ఏం తీసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ అండి నెక్స్ట్ సిక్స్టీ ఎయిత్ ప్రాబ్లమ్ చోడ్ వాట్ ఈస్ ది కోడ్ ఫార్ టీచింగ్ అని ఇచ్చాయండి టీచింగ్ అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఉంది సెకండ్ దాంట్లో ఉందండి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో టీచింగ్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా ఎఫర్ట్స్ అనేటువంటిది లేదు రిక్వైర్డ్ లేదు ఇన్ లేదు సో టీచింగ్ అనేటువంటిది మాత్రమే ఉంది కాబట్టి రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో మాత్రమే రిపీట్ అనేటువంటి పదం ఏంటి అనేది చెక్ చేసినట్లయితే డిపి ఉన్నట్టుంది చోండి అది లేదుగా సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ నన్ నెక్స్ట్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఇన్ టాస్క్ అని ఇచ్చాడు జోన్ ఇన్ అనేటువంటి పదానికి టాస్క్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు ఫస్ట్ ఇన్ తీసుకుంటున్నానండి ఇన్ అనేటువంటిది ఓన్లీ ఫస్ట్ దాంట్లో ఉందండి ఓకే సో ఇంకెక్కడ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎఫర్ట్స్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే రిపీట్ అయింది రిక్వైర్డ్ అనేటువంటిది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రిపీట్ అయింది టీచింగ్ అనేటువంటిది కూడా రిపీట్ అయింది రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా లేనటువంటి పదం ఏంటి అనేది చెక్ చేయాల్సి ఉంటుందండి మనకి ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా లేనటువంటిది ఏంటి అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే డిపి రిపీట్ అయింది కేజీ రిపీట్ అయింది టీఈ అనేటువంటిది తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ దాంట్లోనే ఉన్నట్టుంది సో హెచ్వై అనేది రిపీట్ అయింది సో అంటే ఏం తీసుకోవచ్చు టిఇ అనేటువంటి పదం తీసుకోవచ్చు అండి ఇది పనికి వచ్చే అవకాశం లేదు ఇది పనికి వచ్చే అవకాశం లేదు సెకండ్ వర్డ్ చూద్దాం టాస్క్ టాస్క్ అనేటువంటి తీసుకుంటే మనకి లాస్ట్ దాంట్లో ఉంది చూడండి ఈ టాస్క్ అనేది ఫస్ట్ లేదు సెకండ్ లేదు థర్డ్ లేదు మళ్ళీ లాస్ట్ దాంట్లో ఉంది టాస్క్ రైట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదమేంటి అనేటువంటి దాని మీద రిఫండ్ అయ్యి తీసుకోవాల్సి ఉండదు లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి ఏంటి అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే బిఏ అనేటువంటిది అనుకోండి చూడండి సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ సెవెంటీత్ క్వశ్చన్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ కిట్స్ అని ఇచ్చాడు ఇందాక ఆల్రెడీ మనం కిట్స్ అనేటువంటిది చెక్ చేసినట్టున్నాం సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో కిట్స్ అనేటువంటి పదం ఉందండి అయితే సెకండ్ హ్యాండ్ థర్డ్ దాంట్లో దాంట్లో కిట్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే సెకండ్ హ్యాండ్ థర్డ్లో మాత్రమే ఈజ్ కూడా ఉంది చూడండి అంటే డైరెక్ట్గా వచ్చే అవకాశం లేదుగా ఈ రెండు పదాలకి కలిపి చెప్పచ్చు రైట్ సైడ్ సెకండ్ హ్యాండ్ థర్డ్లో మాత్రమే ఉన్నటువంటివి ఇంకెక్కడా లేనటువంటివి ఏంటి అంటే సిఎస్ అండ్ ఎంబీ విచ్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్ ఇవి సెవెంటీ వరకు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ జనరల్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ కంపారిజన్ తో తీసుకున్నాం నెక్స్ట్ డేటా ఇచ్చాడు జోన్ సిక్స్ పర్సన్స్ పీక్యూఆర్ఎస్ టీ అండ్ యూ సిట్టింగ్ అరౌండ్ రౌండ్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ ఓకే ఇన్ ఏ రెస్టారెంట్ ఇచ్చాడు దే ఆర్డర్ డిఫరెంట్ ఐటమ్స్ ఏవో ఐటమ్స్ ఇచ్చాడు దే లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే ప్రతి పర్సన్ కి టూ పారామీటర్స్ ఇచ్చాయండి ఐటమ్ ఫ్లవర్ రెండు కావాలండి ఓకే అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనం సిక్స్ మెంబర్స్ తీసుకుంటున్నాను వన్ బై వన్ కండిషన్స్ చూద్దాం ఫస్ట్ వన్ పొంగల్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చాడు నెక్స్ట్ అదే విధంగా ఫ్లవర్స్ ఇచ్చాయండి ఓకే నాట్ ది సేమ్ ఆర్డర్ ది పర్సన్ హూ హాజ్ ఆర్డర్డ్ పొంగల్ పూరి పుల్కా నైదర్ లైక్ రోజ్ నార్ లిల్లీ అని ఇచ్చాయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఏమీ చేయలేము ఓకే ది పర్సన్ హూ ఆర్డర్డ్ మ్యారీ గోల్డ్ అండ్ సన్ఫ్లవర్ హ్యావ్ నైదర్ ఆర్డర్ పొంగల్ నార్ పూరి ఇది కూడా నెగిటివ్ కండిషన్స్ తో ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి Be like neither rose nor uh, on the immediately left of the person who has ordered chapati. Okay. The only person who sit between T and U eat dosa. No use. The person who is on the immediately left side of the person rose does not eat vada. Okay. Yes, ordered chapati and like marigold flower, he is facing the person who has ordered dosa. John. Yes, add order chapati. ఎస్ఏక్ ఆర్డర్ ఏంటి అని చెప్తున్నాడు చపాతి చూడండి లైక్ మ్యారీగోల్డ్ ఓకే ఈ పర్సన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ మ్యారీగోల్డ్ తీసుకున్నాడు ఫేసింగ్ ది పర్సన్ హు హాస్ ఆర్డర్ దోశ వీడికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరో తెలియదు కానీ ఆ పర్సన్ యొక్క ఆర్డర్ దోశ అని ఇచ్చాడు ఓకే వన్ హూ హాజ్ ఆర్డర్డ్ పొంగల్ సెకండ్ సీటెడ్ ఆపోజిట్ ది పర్సన్ హూ హూ లైక్ టులిప్ ఫ్లవర్ వైల్ ది పర్సన్ హూస్ ఫ్లవర్ ఈజ్ మ్యారీ గోల్డ్ ఈజ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హాజ్ ఆర్డర్ పుల్కా మ్యారీగోల్డ్ వచ్చేటప్పటికి పుల్కాకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇచ్చాయండి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని అనిచ్చాడు జార్చోన్ ఓకే మ్యారీగోల్డ్ వచ్చేటప్పటికి ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ పుల్కా అని ఇచ్చాడు మ్యారీగోల్డ్ తెలుసు కాబట్టి పుల్కా తీసుకుంటున్నాను దానికన్నా ముందులా ది వన్ హూ హాజ్ ఆర్డర్డ్ పొంగల్ సీటెడ్ ఆపోజిట్ ది పర్సన్ టులిప్ అని ఇచ్చాడు ఓకే టూలిప్ కి ఆపోజిట్ లో పొంగల్ అని ఇచ్చాయండి వాళ్ళు ఎక్కడో తెలియదు చూద్దాం నెక్స్ట్ వన్ హు హాజ్ ఆర్డర్డ్ వడా ఈజ్ వనా ఈజ్ ఆన్ ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ రోజ్ ఫ్లవర్ అండ్ వనా ఆన్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హాస్ ఆర్డర్డ్ హూరి జాగ్రత్త చూడం వడ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఈ వడ ది వన్ హూ హాస్ ఆర్డర్డ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ పర్సన్ హు హూ లైక్స్ రోజ్ అండ్ ది ఫ్లవర్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ ఆర్డర్డ్ పూరి పూరి మనకి రోజ్ వడ పూరి కాన్సిక్యూటివ్ గా ఉండాలండి రోజు వడ పూరి పనికిరాదు రోజు వడ పనికిరాదు రోజు వడ పూరి ఛాన్స్ ఉందండి ఇక్కడ రోజు తీసుకోవచ్చు రోజు వడ పూరి లేదు రోజు వడ పూరి అవకాశం లేదు సో వీడికి రోజ్ ఫ్లవర్ రావాలండి రోజ్ ఇక్కడ వడ వీడికి వచ్చేటప్పటికి పూరి ఈ మూడు కానీ ఇంక అంతకన్నా అవకాశం లేదు ఆర్ హ్యాస్ నాట్ ఆర్డర్డ్ పూరి ఆర్ అనేటువంటి పర్సన్ పూరి కాదని ఇస్తున్నాయండి వైల్ యూ హ్యాస్ నాట్ ఆర్డర్డ్ పొంగల్ యూ అనేటువంటి పర్సన్ పొంగల్ కాదు అని ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్దాం పొంగల్ పూరి పుల్క నైదర్ రోజ్ నార్ లిల్లీ అని ఇచ్చాడు మనకి రోజు ఎవరికైతే ఉందో ఆ పర్సన్కి దోశ వచ్చేసింది ఓకే లిల్లీ తెలియదు ఇందుట్లో పొంగల్ లేదు ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకే ఒక్కటి మిగిలిపోయిందండి పూరి వచ్చేసింది ఓకే పూరి వచ్చేసింది పుల్కా చపాతి వడ దోసేక మిగిలినటువంటిది ఏంటి మనకి అది పొంగలేక పుల్కాకి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఖాళీ ఉంది చూడండి పుల్కా ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఆ పర్సన్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఏం రావాలి మనకి పొంగల్ రావాలండి ఇక్కడ పొంగల్ రావాలి ఓకే ఇమీడియట్లీ రైట్ సైడ్ మనకి పొంగల్ వచ్చేటువంటి అవకాశం ఉందండి ఓకే ఇప్పుడు మనకి ఈ పొంగల్ తీసుకున్నటువంటి పర్సన్కి రోజు కానీ లిల్లీ కానీ పనికిరాదు వీడికి రోజు అవకాశం లేదు వీడికి ఏం పనికి ఇచ్చాడు లిల్లీ పనికిరాదని ఇచ్చాడు నెక్స్ట్ పూరి తీసుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి కూడా రోజు పనికి వచ్చేటువంటి అవకాశం లేదు లిల్లీ పనికి వచ్చేటువంటి అవకాశం లేదనిచ్చాడు రోజు కానీ లిల్లీ కానీ పొంగల్ పూరి పుల్కా పుల్కాకి కూడా రోజు కానీ లిల్లీ కానీ పనికిరాదనిచ్చాడు అంటే ఇప్పుడు మనకు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే వీడికి రోజు లిల్లీ వచ్చేటువంటి అవకాశం లేదు ఓకే ఆల్రెడీ రోజు అయిపోయింది కాబట్టి వీళ్ళ ముగ్గురికి లిల్లీ పనికిరాదు కాబట్టి వీడు లిల్లీ అయి ఉండాలండి అంతేగా వడ ఎవరైతే తీసుకున్నారో ఆ పర్సన్కే లిల్లీ అవకాశం ఉందండి నెక్స్ట్ ది పర్సన్ హూ లైక్ మ్యారీ గోల్డ్ ఓకే మ్యారీ గోల్డ్ అండ్ సన్ఫ్లవర్ హ్యావ్ నైదర్ ఆర్డర్డ్ పొంగల్ నార్ పూరి అని ఇచ్చాడు సో ఓకే మ్యారీ గోల్డ్ అయిపోయిందండి సన్ఫ్లవరు ఏమని చెప్తున్నాడు పొంగల్ కానీ పూరి కానీ కాదని చెప్తున్నాడు సో పొంగలు పూరి వీళ్ళిద్దరికి సన్ఫ్లవర్ పనికిరాదు సో పుల్కా తీసుకున్నటువంటి పర్సన్ సన్ఫ్లవర్ తీసుకుంటున్నానండి ఓకే నెక్స్ట్ లాస్ట్ లో ఇచ్చింది వన్ హూ హాజ్ ఆర్డర్డ్ పొంగల్ ఈజ్ సీటెడ్ ఆపోజిట్ ది పర్సన్ టులిప్ అని ఇచ్చాడు ఇక్కడ పొంగల్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటారు మీరు టులిప్ తీసుకుంటున్నానండి ఇంకా ఒకే ఒక్క ఫ్లవర్ మిగిలిపోయిందండి ఆ పొంగల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క పూలు ఏంటి అంటే జాస్మిన్ అండి ఇక్కడ జాస్మిన్ తీసుకుంటున్నాను ఇక పర్సన్స్ గురించి అబ్జర్వ్ చేస్తే ఆర్ హ్యాస్ నాట్ ఆర్డర్డ్ పూరి అని ఇచ్చా అండి లాస్ట్లో ఆర్ అనేటువంటి పర్సన్ పూరి కాదు అని చెప్తున్నాడు ఆర్ ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం లేదు ఆర్ అనేటువంటి పర్సన్ ఇక్కడ రావడానికి వీలు లేదు బట్ ఆర్ ఎక్కడో తెలియదు ఒక్క తప్పితే ఎక్కడ మనకి క్లారిటీ లేదండి ఒకసారి కండిషన్స్ వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ పీ లైక్ నైదర్ రోజ్ నార్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హ్యాస్ ఆర్డర్డ్ చపాతి సో మనకి పి అనేటువంటి పర్సన్కి ఏం ఇచ్చాడు రోజు పనికిరాదనిచ్చాయండి పీ అనేటువంటి పర్సన్కి ఓకే అండ్ నాట్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ చపాతి అని ఇచ్చాయండి ఇక్కడ పీ వచ్చే అవకాశం లేదు సో పి అనేటువంటి వాడు ఈ మూడిట్లో ఎక్కడ అనేది క్లారిటీ లేదు మనకు నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ టీ అండ్ యూ ఈ టు దోశ ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ టి అండ్ యూ ఈట్ దోశ మనకి దోశ పర్సన్ ఏదర్ సైడ్స్ ఎవరని చెప్తున్నాడు టీ అనేటువంటి పర్సన్ యూ అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో టీ అండ్ యూ రావడానికి అవకాశం ఉందండి ఈ రెండిట్లో టీ అండ్ యూ వస్తే వీడికే పీ రావాల్సి రావాల్సం పుల్కా ఎవరైతే తింటున్నారో ఆ పర్సన్ కన్ఫామ్ గా పీ అండ్ సన్ఫ్లవర్ తీసుకోవచ్చు అండి ఆర్ అండ్ టీ అండ్ యూలో లో ఎవరు ఎక్కడో తెలియదు అయితే లాస్ట్ లో టు హ్యాస్ నాట్ ఆర్డర్డ్ పొంగల్ అని ఇచ్చాడు యూ పొంగల్ కాదు అంటే యూ ఎక్కడ తీసుకోండి టీ ఇక్కడ తీసుకోండి యూ అండ్ టీ ఆ రెండిట్లో తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది ఇక మిగిలినటువంటి పర్సన్స్ లో పి ఎవరు వచ్చేసారు పిటి యు నెక్స్ట్ ఆర్ అనేటువంటి పర్సన్ గురించి ఆలోచించాలి ఆర్ అనేటువంటి పర్సన్ పూరీనా లేకపోతే దోశ ఇది తీసుకున్నట్లయితే మనకు కన్ఫామ్ గా వచ్చేసినట్టే ఆర్ అనేటువంటి పర్సన్ గురించి వాడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ అనేటువంటి పర్సన్ గురించి కానీ లేకపోతే క్యూ అనే పర్సన్ గురించి కానీ లాస్ట్లో ఆర్ హ్యాస్ నాట్ ఆర్డర్ పూరి ఆర్ అనేవాడు పూరి కాదు అని చెబుతున్నాడు అంటే ఆర్ దోశ అయి ఉండాలి ఇంకా ఆటోమేటిక్గా క్యూ అనేటువంటి పర్సన్ మనం పూరి అని తీసేసుకోవడానికి అవకాశం ఉందండి ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆర్డర్లో లేవండి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లైక్ రోజ్ ఫ్లవర్ అని ఇచ్చాడు రోజ్ ఫ్లవర్ ఎవరికి ఇంట్రెస్టెడ్ అని అడుగుతున్నాడు జోన్ రోజు ఎవరికి వచ్చింది ఆర్ నెక్స్ట్ ది ఓన్లీ పర్సన్ హూ ఈడ్ బిట్వీన్ టి అండ్ ఎస్ లైక్ ఉచ్ ఫ్లవర్ టీకేస్ కి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు ఓన్లీ అన్నాడు పి పుల్కా సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఆర్డర్ పుల్కా అని ఇచ్చాడు పుల్కా ఆర్డర్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే పి ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇచ్చాడు పి సన్ఫ్లవర్ అన్నాడు అండి పి అనేటువంటి పర్సన్ సన్ఫ్లవర్ చపాతి పనికి రాదు క్యూ జాస్మిన్ అని ఇచ్చాడు పనికి రాదు టీ జాస్మిన్ అని ఇచ్చాం ఛాన్స్ ఉంది పొంగల్ పనికి వస్తుంది జోన్ సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ సెవెంటీ ఫైవ్ విచ్ ఫ్లవర్ లైక్ విచ్ ఫ్లవర్స్ లైక్ హూ హాస్ ఆర్డర్ ఫర్ వడా ఈజ్ అని ఇచ్చాం మనకి వడా ఎవరైతే ఆర్డర్ చేశారో ఆ పర్సన్ యొక్క ఫ్లవర్ ఏంటి అని అడుగుతున్నాడు వడ ఆర్డర్ చేసినటువంటి పర్సన్ యొక్క ఫ్లవర్ ఏంటంటే లిల్లీ విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్ డైరెక్షన్స్ ఇచ్చాడు జోన్ జనరల్ డైరెక్షన్స్ మీద ఇచ్చింది సింగిల్ ఐటమ్ ఇచ్చాడు చూడండి పాయింట్ ఏ ఈస్ టు ది ఫార్టీ మీటర్స్ టు ది నార్త్ ఆఫ్ బి ఏ అనేటువంటిది బి నుంచి ఫార్టీ మీటర్స్ నార్త్ డైరెక్షన్ లో ఉంది అని ఇచ్చాయండి పాయింట్ సిస్ ట్వంటీ మీటర్స్ టు ది వెస్ట్ ఆఫ్ ఏ పాయింట్ సి ట్వంటీ మీటర్స్ టు ది వెస్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చాయండి పాయింట్ డిస్ థర్టీ మీటర్స్ టు ది సౌత్ ఆఫ్ సి మనకి డి సి ది సిర్టీ మీటర్స్ టు ది సౌత్ ఆఫ్ ఇచ్చారు థర్టీ మీటర్స్ డి ది సౌత్ ఆఫ్ సిస్ ఎగ్జాక్ట్లీ మిడ్ వే బిట్వీన్ అండ్ ఎఫ్ డికేఎఫ్ కి మధ్యలో మనకి ఈ అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాయండి ఓకే పాయింట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అండ్ ఎఫ్ ఇన్ సచ్ మేనర్ దట్ ఈఎఫ్ ఆమ్ ది స్ట్రైట్ లైన్ ఆఫ్ ఫార్టీ మీటర్స్ పాయింట్ ఎఫ్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ డి అని ఇచ్చాయండి మనకి ఎఫ్ అనేటువంటి పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంది అని ఇచ్చాయండి ఈ అనేటువంటిది డికి కి మధ్యలో ఉండాలని ఇచ్చాడు అగైన్ ఫర్దర్గా ఎఫ్ ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ డి అని ఇచ్చాడు ఎఫ్ అనేటువంటిది డికి ఈస్ట్ డైరెక్షన్లో ఉండాలని ఇటు పక్క రావాలి ఎఫ్ అగైన్ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే కన్ఫామ్గా ఈ ఇక్కడ రావాలండి ఓకే ఆ డిస్టెన్స్ వచ్చేప్పటికి మనకి ఆల్రెడీ ఏమని చెప్తున్నాడు డిఇఇస్ టు థర్టీ మీటర్స్ టు సౌత్ ఆఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ ఎఫ్ సత్యమైన డిఎఫ్ హారిజెంటల్ స్ట్రైట్ అయినా ఫార్టీ మీటర్స్ అంటే ఇది కన్ఫామ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ట్వంటీ అవుతుంది ఇది కూడా ట్వంటీ అవుతుందండి ఈఏ ఏబి ఒకే లైన్లో వస్తున్నాయి జీఈస్ పాయింట్ జీఈ్ థర్టీ మీటర్స్ టు ది నార్త్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాయండి మనకి ఇక్కడి నుంచి థర్టీ మీటర్స్ అంటే ఈ లైన్ లోకి రావాలి ఇక్కడ జీ అనేటువంటి పాయింట్ ఉందని అని ఇచ్చాయండి ఓకే హౌ ఫార్ అండ్ ఇన్ ఉచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ జి ఫ్రమ్ పాయింట్ ఏ జీ అనేటువంటి పాయింట్ ఏ నుంచి ఎంత దూరంలో ఉంది ఏ డైరెక్షన్ లో ఉంది డైరెక్షన్ వచ్చే మనకి ఏ డైరెక్షన్ అవుతుంది టువర్డ్స్ ది ఈస్ట్ అవుతుంది డిస్టెన్స్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ టువర్డ్స్ ది ఈస్ట్ ఈస్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫర్దర్ ఇచ్చినటువంటిది ఏబిసిడి కేఎల్ అండ్ ఎం లివ్ ఆన్ సెవెన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ది బిల్డింగ్ బట్ నాట్ నెసర్లీ ఇ ది సేమ్ ఆర్డర్ ది లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ ఇస్ నెంబర్ వన్ అని ఇచ్చాడు అండి అబౌ ది టాప్ ఫ్లోర్ వచ్చే మనకి సెవెన్ అని ఇచ్చాయండి త్రీ ప్లస్ త్రీ ప్లస్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇది వాడు ఇచ్చినటువంటి బాటమ్ టు టాప్ ఆర్ టాప్ టు బాటమ్ తీసేసుకుని నీకు వన్ బై వన్ కండిషన్స్ వన్ బై వన్ సోన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ గేమ్స్ ఏవో ఆడుతున్నారని ఇచ్చాయండి ఓకే వన్ ఓన్లీ త్రీ పీపుల్ లివ్ బిట్వీన్ బి అండ్ కే అని ఇచ్చాయండి బి లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ కే కే డస్ నాట్ లైక్ లోయర్ మోస్ట్ కే డస్ నాట్ ది లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు కే లోయర్ మోస్ట్ ఫ్లోర్ అయ్యే అవకాశం ఏంటంటే కే ఇక్కడ తీసుకుంటే వన్ టూ త్రీ బి ఎక్కడ తీసుకోవచ్చు బి ఇక్కడ అన్నారు అనుకోండి వన్ టూ త్రీ కే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉందండి ఓన్లీ త్రీ పీపుల్ బుడ్ బి అండ్ కే బి వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ కే డస్ నాట్ లోయర్ మోస్ట్ అని ఇచ్చా ఇచ్చాండి బి ఇక్కడ తీసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఇక్కడ మనం కే అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు అండి ఓకే రెండు రకాల రిప్రజెంటేషన్స్ రావడానికి అవకాశం ఉంది ఇక వన్ బై వన్ చూద్దాం ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి నెక్స్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బీ లీ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ కే అని అనిచ్చాడు కే డస్ నాట్ లివ్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు ఓకే ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ బి అండ్ ది వన్ హు లైక్ చెస్ బీ కి చెస్ కి మధ్యలో వన్ పర్సన్ బి అనేటువంటి పర్సన్ కి చెస్ కి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాడు ది వన్ హు లైక్ పోలో లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబౌ ది వన్ హు లైక్ చెస్ అని ఇచ్చాడు ది వన్ హు లైక్ పోలో లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబౌ ది చెస్ అని ఇచ్చాడు మనకి చెస్ కి పైన వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ రావాలి చెస్ కి పైన ఇక్కడ పోలో రావాలండి ఓకే పోలో లివ్స్ వన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబో్ ది వన్ హు లైక్ చెస్ ఓన్లీ టూ పీపుల్ బిట్వీన్ ఎం అండ్ చెస్ అని ఇచ్చాడు టూ పీపుల్ బిట్వీన్ ఎమ్ అండ్ చెస్ ఇక్కడ తీసుకుంటే అబౌవ్ రావచ్చు బిలో రావచ్చు కన్ఫామ్ గా చెప్పలేము ఓకే దివన్ హూ లైక్ స్నూక్ లివ్ ఇమీడియట్లీ అబో ఎం అని ఇచ్చాడు అంటే కన్ఫామ్గా గా ఎం ఇక్కడ రావాలి అప్పుడు ఇక్కడ స్నూకర్ తీసుకోవచ్చు ఇక్కడ స్నూకర్ ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినట్టు ఇమీడియట్లీ అబో ఎమ్ అని ఇచ్చాయండి ఏ లివ్ ఇమీడియట్లీ అబో ఎల్ అని ఇచ్చాయండి ఏ అనేటువంటి పర్సన్ ఎల్ కి ఇమీడియట్లీ అబో ఉండాలి అన్నాడండి ఏ డస్ నాట్ లైక్ చెస్ అని ఇచ్చాడు సో ఏ ఇక్కడ ఎల్ ఇక్కడ ఏ ఇక్కడ ఎల్ ఇక్కడ తీసుకుంటున్నాను ఓకే ది వన్ హూ లైక్ లూడో ఏ డస్ నాట్ లైక్ చేస్తా ఓకే ది వన్ హూ లైక్ లూడో లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఆర్డ్ నెంబర్ ఫ్లోర్ బిలో ఎల్ అని ఇచ్చాడు ఎల్కన్నా బిలో మనకి లూడో రావాలని ఇచ్చాడు ది వన్ హూ లైక్ లూడో లివ్ వన్ ఆఫ్ ది ఆర్డ్ నెంబర్ ఫ్లోర్ బిలో ఎల్ ఎల్ కన్నా బిలో అంటే ఇక్కడ రావాలండి లూడో ఎల్ కన్నా బిలో అంటే లూడో ఈ రెండిట్లో వన్ కావచ్చు త్రీ కావచ్చు ఎక్కడ అనేది కన్ఫర్మ్ గా లూడో చెప్పలేమండి ఎం డస్ నాట్ లైక్ లూడో అని ఇచ్చాండ్ సో ఇక్కడ లూడో తీసుకుంటున్నాను ఎం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు కాబట్టి లూడో తీసేసుకున్నాను నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చోట్ డి లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎబో సి అని అనిచ్చాం డి అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎబో సి అని ఇచ్చాడు డి అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఎబో సి ఓకే నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ లివ్ బిట్వీన్ ది వన్ హూ లైక్ క్రికెట్ అండ్ ది వన్ హూ లైక్ హాకీ క్రికెట్ కి హాకీకి మధ్యలో వన్ పర్సన్ అని ఇచ్చాయండి ఈ రెండిట్లో క్రికెట్ అండ్ హాకీ ఈ రెండిట్లో క్రికెట్ అండ్ హాకీ తీసుకోవచ్చు అండి ఓకే ఓన్లీ వన్ పర్సన్ ఓన్లీ వన్ పర్సన్ లీవ్ బిట్వీన్ క్రికెట్ అండ్ హాకీ తీసుకున్నాడు డి డస్ నాట్ లైక్ క్రికెట్ డి క్రికెట్ పనికిరాదు కాబట్టి ఇక్కడ క్రికెట్ ఇక్కడ హాకీ తీసుకోండి ఓకే ఇక్కడ క్రికెట్ పనికిరాదు ఇక్కడ క్రికెట్ తీసుకోండి ఇక్కడ హాకీ ఓకేనండి డి డస్ నాట్ లైక్ క్రికెట్ అని ఇచ్చాను డికి క్రికెట్ పనికిరాదు కాబట్టి ఏ అనేవాడి క్రికెట్ తీసుకుంటున్నాను ఎం డస్ నాట్ లైక్ బ్యాట్మెంటన్ ఎం అనేటువంటి పర్సన్కి బ్యాట్మెంటన్ పనికిరాదు ఏంటి ఇది పనికిరాదుగా ఎం బ్యాడ్మింటన్ తీసుకున్నాను ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చుగా నెక్స్ట్ ఎయిటీ టూ చూడండి డైరెక్షన్స్ ఇచ్చాడు ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ టువర్డ్స్ ఏ

దెన్ నైంటీ డిగ్రీస్ టువర్డ్స్ ఈజ్ రైట్ అండ్ వాక్ టెన్ వాడికి రైట్ సైడ్ తీసుకుని నైన్టీ డిగ్రీస్ టెన్ వెళ్ళాడు అని ఇచ్చాడు టెన్ అండ్ రీచ్ డే పార్టీ హాల్ అని ఇచ్చాడు హౌ ఫార్ అండ్ ఇన్ ఉచ్ డైరెక్షన్ ఇస్ ది పార్టీ హాల్ ఫ్రమ్ ది ఆఫీస్ ఎంత ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఏగా ఫార్టీ అవుతుందండి టువర్డ్స్ ది వాడు ఇచ్చినటువంటి డైరెక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే నార్త్ డైరెక్షన్ సో మనకి వాడిచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ వస్తుంది అనుకోండి సెకండ్ సెకండా ఫిఫ్తా ఒకసారి చూడండి మనకి ఔ ఫార్ అండ్ ఇన్ ఉచ్ డైరెక్షన్ ఇస్ ది పార్టీ హాల్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అని ఇచ్చాడు సౌత్ డైరెక్షన్ అవుతుందండి ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ ఎయిటీ త్రీ ఏ టు హే సిట్టింగ్ అరౌండ్ అర్కులర్ ఏరియా విత్ ఈక్విడ్ డిస్టెన్స్ బిట్విన్ ఈ అదర్ బట్ నాట్ నెసలీ ఇన్ ది సేమ్ ఆర్డర్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఫేసింగ్ ది సెంటర్ వైల్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఫేసింగ్ ది అవుట్ సైడ్ అరౌండ్ ది రౌండ్ టేబుల్ ఇచ్చాడు జోన్ ఇక వన్ బై వన్ పడిచ్చినటువంటి కండిషన్స్ జోన్ డి సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ బి ఈ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి ఫేసింగ్ క్లారిటీ లేదు ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ బి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ నో యూజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ ఈ ఫేసింగ్ ది సెంటర్ ఈ అనేవాడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాయండి ఓకే సి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాయండి నెక్స్ట్ ఎఫ్ ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ సిట్ సైడ్ థర్డ్ అని ఇచ్చాయండి ఓకే సికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఎఫ్ ఉండాలి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి చూద్దాం జీ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్ హెచ్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ బి జీ ఈజ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ డి నో కనెక్టివిటీ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నో యూస్ నెక్స్ట్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నో యూస్ ఎక్కడా కనెక్టివిటీ లేదు మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మోర్ దాన్ వన్ పాజిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉందండి వాడు ఇచ్చిన దాని ప్రకారం డైరెక్ట్ గా తీసుకోలేము సోకే చూద్దాం ఈ అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి తీసుకున్నాను ఒకసారి ఈ కనెక్టివిటీ ఏమైనా ఉందేమో చూద్దాం ఈ ఫేసింగ్ ది సెంటర్ అండి ఎఫ్ ఇస్ స్టార్ట్ టు ది రైట్ ఆఫ్ అని ఇచ్చాడు ఎఫ్ అనేటువంటి పర్సన్ సి రైట్ సైడ్ వీడు అవుట్ సైడ్ తీసుకున్నారు అనుకోండి వన్ టూ త్రీ ఎఫ్ ఇక్కడ తీసుకోవచ్చు ఇన్ సైడ్ తీసుకుంటే ఎఫ్ కి ఇంకో పాజిబిలిటీ ఉంది వన్ ఆఫ్ ది పాజిబిలిటీ తీసుకుంటున్నాను చూడండి జిస్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్ నో యూస్ హెచ్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ బి అని ఇచ్చాడు హెచ్ అనే పర్సన్ బి యొక్క నైబర్ కాదు ఇది కూడా కన్ఫామ్ గా చెప్పలేము జీ ఈజ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ నో కనెక్టివిటీ స్టార్టింగ్ లోకి వెళ్ళండి

ఓకే సో థర్డ్ ఉండాలి ఫస్ట్ అయిపోయింది సెకండ్ అయిపోయింది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ బి ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ బి యొక్క నైబర్స్ అని ఇచ్చాడు ఓకే ఇద్దరు ఇంటర్నల్ అన్నా ఉండాలి లేదా ఇద్దరు ఎక్స్టర్నల్ అన్నా ఉండాలని నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అనిచ్చాడు ఇది ఆల్రెడీ తీసుకున్నాం ఈ ఫేసింగ్ ఎఫ్ థాట్ టు ది రైట్ ఆఫ్ సి ఇది కూడా క్లియర్ జి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు ఈ రెండింటిలో జీ అండ్ హెచ్ రావడానికి ఛాన్స్ ఉందండి హెచ్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ బి హెచ్ ఇక్కడ తీసుకోండి బి యొక్క నైబర్ అవడానికి వీలు లేదు కాబట్టి జి ఈజ్ సెకండ్ ది లెఫ్ట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు సో జీ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను హెచ్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చా అండి జీ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ డి అని ఇచ్చాడు నో క్లారిటీ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడి ఇన్ సైడ్ వీడి ఇన్ సైడ్ అయితే వీడు కూడా ఇన్ సైడ్ అవుతాడండి ఓకే నెక్స్ట్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ వీడు ఇన్సైడ్ కాబట్టి వీడు అవుట్ సైడ్ అని అండి ఒకసారి బ్యాక్ వెళ్తే ఇందాక మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఎఫ్ఈ ఫేసింగ్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం ఫస్ట్ సెకండ్ అయిపోయింది థర్డ్ కండిషన్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ ఫేసింగ్ ది సెంటర్ ఎఫ్ఈ టు ది రైట్ ఆఫ్ ఇది కూడా తీసుకున్నాము ఎఫ్ అనే ట్వంటీ పర్సన్ జీ సి అండ్ జి ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ డి అని ఇచ్చాడు ఇది ఆల్రెడీ క్లియర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇది కూడా వచ్చేసింది ఫస్ట్లోనే ఇంకా ఎఫ్ గురించి ఏమైనా చెప్పాడు ఈ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ బి ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ సో వీడు ఇంటర్నల్ కాబట్టి వీడు కూడా ఇంటర్నల్ తీసుకుంటున్నాను బి యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ అని ఇచ్చాడు పోతారు ఇంటర్నల్ తీసుకుంటాను ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవడో చూడండి ఒకే ఒక పర్సన్ మిగిలిపోయాడు ఎవరు ఏ సో మనకి స్టార్ట్ చేసినప్పుడు టూ పాజిబిలిటీస్ అనిపిస్తుంది కానీ మిడిల్లోనే ఒక అరేంజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఓకే క్వశ్చన్స్ What is E's position with respect to H&H? &H? E's position with respect to H&H. &H. Immediately left. Next, 83. Which of the following is true regarding to A as per the given arrangement? According to options shown, only one person sit between A and B in each ఏకే బికి మధ్యలో ఒకే ఒక పర్సన్ ఉండాలి అని ఇచ్చాడు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఏకే మధ్యలో ఒక పర్సన్ ఉన్నారండి సరిపోయే అవకాశం ఉంది సో వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు అండి సో ఎయిటీ ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది విచ్ ఈజ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే ఓన్లీ వన్ పర్సన్ ఓన్లీ టూ పీపుల్ సారీ ఓన్లీ టూ పీపుల్ బుడిన్ ఏ అండ్ బి పనికి రాదు సిజ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అనిచ్చింది పనికి పనికిరాదు హెచ్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చాయండి హెచ్ అని ఏ పర్సన్ ఏకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి ఏకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో హెచ్ పనికిరాదు నెక్స్ట్ ఏ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చాడు ఇది పనికి వస్తుంది అనుకోండి చోట్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ హౌ మనీ పీపుల్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్ ఫేసింగ్ ది సెంటర్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఎంతమంది ఉన్నారు చూడండి ఫైవ్ పర్సన్స్ ఉన్నారు చూడండి సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఫైవ్ మెంబర్స్ నెక్స్ట్ టూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ జీకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో హెచ్ ఉన్నాడండి నెక్స్ట్ ఫోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ ఎలైక్ అనే సర్టన్ వే ఇచ్చాడు అకార్డింగ్ టు ఆప్షన్స్ షోన్ ఇందులో బి సెంటర్ ఆఫ్ ది టేబుల్ హెచ్ అవుట్ సైడ్ ఉన్నాడండి డి అనే ట్వంటీ పర్సెంట్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ హెచ్ అయ్యి ఉండాలి ఎందుకంటే రిమైనింగ్ మనకు సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఎక్కువగా డామినేషన్ ఉంది సో ఆన్సర్ ఇస్ దట్ వన్ ఎయిటీ ఎయిత్ వన్ షోన్ నెక్స్ట్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కండిషన్స్ సో ఓ ఎట్ ది ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు ఓకే ఓన్లీ ఫోర్ పీపుల్ బిడిన్ ఓ అండ్ జి వన్ టూ త్రీ ఫోర్ జి అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నానండి అండి బోత్ ఎఫ్అన్ ఎం ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ జి అని ఇచ్చాడు ఎఫ్ అనేటువంటి పర్సన్ ఎం అనేటువంటి పర్సన్ జి యొక్క నైబర్స్ అని ఇచ్చాడు ఏదర్ సైడ్స్ లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది అది అయితే మనం కన్ఫామ్ గా చెప్పలేము చూద్దాం బోత్ ఎఫ్ అండ్ ఎం ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జీ ఓన్లీ టూ పీపుల్స్ ఇట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ అని ఇచ్చాడు ఎంకీఎల్ కి మధ్యలో టూ పర్సన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లారిటీ లేదు మళ్ళీ ఎల్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎల్ ఈజ్ నాట్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓ ఎల్ ఇక్కడ తీసుకుంటున్నానండి హెచ్ ఈజ్ సెకండ్ ది లెఫ్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు హెచ్ అనేటువంటి పర్సన్ ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇది వనికి రాదు ఓకే ఇక మిగిలినటువంటి ఇచ్చాను ఈ ఎయిట్ పర్సన్స్ లో మనకి మిస్ అయినటువంటి పర్సన్ ఎవరు అనేది చెక్ చేసి వాడిని ఈకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో రాసుకుంటే సరిపోతుంది ఈ ఎఫ్ జిహెచ్ ఎల్ ఎల్ వచ్చాడు ఎం ఎన్ మిస్ అయినట్టున్నారు జోన్ క్వశ్చన్స్ హౌ మెనీ పర్సన్స్ ఇట్ బిట్వీన్ ఓ అండ్ ఈ అని ఇచ్చాడు ఓ కి కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు నన్ ఎవరూ లేరుగా నెక్స్ట్ హూ ఎమాంగ్ ది ఫాలోయింగ్స్ ఇట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎం అండ్ ఎల్ అని ఇచ్చాడు ఎంకెల్ కి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ ఎఫ్ అండ్ జి అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఎల్ విత్ రెస్పెక్ట్ టు జి ఎల్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు జి అంటే సెకండ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ 91. Who among the following people represent the sitting extreme ends of the line and each hand. Extreme left end of the line. Sorry, L. Answer is third option. Next, based on the given arrangement, which of the following is true with respect to N and each end? According to options shown, what is the first one shown? Both L and F immediately neighbors of N and each end. Next, second one. Only one person sit to the right of N Panikradu.

ఎట్లీస్ట్ సమ్ రూమ్స్ ఆర్ ఫ్లాట్స్ అని ఇచ్చారు మే ఆర్ మే నాట్ నో అపార్ట్మెంట్ ఇస్ ఏ రూమ్ అని ఇచ్చారు అపార్ట్మెంట్ కి రూమ్ కి రిలేషన్ తెలియదు సో ఆన్సర్ ఏం తీసుకుంటారు హైదరాబాద్ ఆర్ 2 ఫాలోస్ అండి నెక్స్ట్ నో లయర్ ఇస్ ఏ నో లయర్ ఇస్ ఏ కోర్ట్ అని ఇచ్చారు ఆల్ కోర్ట్స్ ఆర్ డిపాజిట్స్ నెక్స్ట్ ఆల్ డిపాజిట్స్ ఆర్ షీట్స్ అని ఇచ్చారు ఫస్ట్ వన్ షోన్ ఆల్ కోర్ట్స్ ఆర్ షీట్స్ అన్నాడు ఓకే ఆల్ డిపాజిట్స్ కెన్ నెవర్ లేయర్స్ అని ఇచ్చాడు డిపాజిట్స్ అంటే ఎప్పటికీ లేయర్స్ కాదు కరెక్టేగా సో ఆన్సర్ ఈస్ బోత్ నెక్స్ట్ సమ్ విన్స్ ఆర్ సమ్ విన్స్ ఆర్ ట్రోపీస్ సమ్ ట్రోపీస్ ఆర్ కప్స్ నో కప్ ఈ ప్రైజ్ అని ఇచ్చాడు ఫస్ట్ వన్ ఎట్లీస్ట్ సమ్ కప్స్ ఆర్ విన్స్ అన్నాడు మే ఆర్ మే నాట్ ఆల్ ప్రైజెస్ బీయింగ్ ట్రోపీస్ ఈజ్ ఏ పాసిబిలిటీ ప్రైజెస్ అన్ని ట్రోపీస్ అన్నాడు ఇప్పుడు కప్ ఏది ప్రైజ్ కాదని ఇచ్చాడు ప్రైజెస్ అన్ని ట్రోపీస్ అవచ్చుగా సో ఆన్సర్ ఈస్ ఓన్లీ టు ఫాలోస్ నెక్స్ట్ సమ్ కోడ్స్ ఆర్ సీక్రెట్స్ ఆల్ సీక్రెట్స్ ఆర్ పజిల్స్ ఆల్ సీక్రెట్స్ బీయింగ్ కోడ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు తీసుకోవచ్చు అట్లీస్ట్ సమ్ పజిల్స్ ఆర్ కోడ్స్ అంటే ఇది కూడా ఓకేగా సో ఆన్సర్ ఈస్ బోత్ వన్ అండ్ టు ఫాలోస్ నెక్స్ట్ రిపీట్ అయింది చూడండి సమ్ విన్స్ ఆర్ ట్రోపీస్

ఇది కనెక్టివిటీ లేదు ఎమ్ అండ్ హెచ్ తర్వాత చూద్దాం టిజ్ ది మదర్ లా ఆఫ్ హెచ్ టీ అనే ట్వంటీ పర్సన్ హెచ్ యొక్క మదర్ లా అన్నాడు అండి సపోజ్ హెచ్ ఇక్కడ తీసుకుంటే ఛాన్స్ ఉండొచ్చు ఓకే టిఈ ది మదర్ ఇన్ ఆఫ్ హెచ్ ఎం ఈస్ ది సన్ ఆఫ్ హెచ్ అన్నాడు వన్ ఆఫ్ ది పాజిబిలిటీ ఇక్కడే తీసుకుంటున్నానండి నాట్ కన్ఫామ్ నెక్స్ట్ డి హ్యాజ్ ఓన్లీ వన్ సన్ అండ్ నో డాటర్స్ అని ఇచ్చాడు సో వీడు డాటర్స్ ఇంక ఉన్నారా లేదో తెలియదు మనకి ఉండొచ్చు నో డాటర్స్ అని ఇచ్చాడు ఓన్లీ వన్స్ ఓ సారీ సారీ టీ హ్యాస్ ఓన్లీ వన్ సన్ అండ్ నో డాటర్స్ అని ఇచ్చాడు అంటే కన్ఫామ్ వీడు ఒక్కడ ఇంకెవరు ఉండే అవకాశం లేదు జే ఈజ్ మ్యారీడ్ టు బి అని ఇచ్చాడు జే అండ్ బిఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకేనండి ఎల్ ఈస్ ది డాటర్ ఆఫ్ బి వీళ్ళ యొక్క డాటర్ ఎల్ అని ఇచ్చాడు ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చిన క్వశ్చన్స్ హవీజ్ ఎం రిలేటెడ్ టు డి ఎం అనేటువంటి పర్సన్ డి కేమవుతారు అని ఇస్తున్నాడు గ్రాండ్ సన్ అండి నెక్స్ట్ హవీజ్ ఎల్ రిలేటెడ్ టు టీ ఎల్ అనేటువంటి పర్సన్ టీ కేతారు అని ఇస్తున్నాడు సిబ్లింగ్ యొక్క డాటర్ నీసన్ తీసుకోవచ్చు అండి నెక్స్ట్ హవ్ ఈజ్ జే రిలేటెడ్ టు ఆర్ అని ఇచ్చాడు జే అనే పర్సన్ ఆర్కేమవుతారు ఆ అంటే తీసుకోవచ్చండి సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్ ఇవి దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ చూడండి ఇందులో ఇచ్చినటువంటి మనకి సిక్స్టీ వన్ దగ్గర నుంచి నెంబర్ సిరీస్ ఉన్నాయి చూడండి సిక్స్టీ వన్ అన్వర్డ్స్ ఇచ్చినటువంటి చూడండి సో జాగ్రత్తగా చూడండి సిక్స్టీ వన్ తీసుకుంటే ఫస్ట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఉంది చూడండి ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ తర్వాత కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటూ ఫోర్ తర్వాత ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ అండి ఇది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది టూ పాయింట్ ఫైవ్ పెరిగిందండి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ పాయింట్ ఫైవ్ పెరిగింది నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పెరగాలంటే ఇంటూ ట్వెల్వ్ తీసుకోండి సరిపోతుంది జాగ్రత్త తీసుకోండి డిఫరెన్స్లో డిఫరెన్స్ తీసుకుంటే కానీ కన్ఫామ్గా చెప్పలేమండి నెక్స్ట్ సిక్స్ టు ఇది కూడా జాగ్రత్త తీసుకోండి ఫస్ట్ ఎంత యాడ్ చేశాడు ప్లస్ వన్ యాడ్ చేశా అండి తర్వాత యాడ్ చేసినటువంటి నెంబరు ప్లస్ ఫైవ్ ఆ తర్వాత యాడ్ చేసినటువంటి నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫిఫ్టీన్ ప్లస్ ఇది ఒక ఫోర్ అండి నైన్టీన్ ఆ తర్వాత యాడ్ చేసినటువంటి నెంబర్ కనుక అంతే ఫైవ్ అంటే సిక్స్టీ అవుతుంది సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఎయిటీ ఓకే సిక్స్టీ ప్లస్ అదొక సిక్స్టీ కదా సారీ ఫార్టీ కదా ఫార్టీ ప్లస్ అదొక ట్వంటీ సిక్స్టీ ఫైవ్ అవుతుంది సో ఇది వాడు యాడ్ చేసినటువంటి నెంబర్స్ వన్ బై వన్ డైరెక్ట్గా అవకాశం ఉంది మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవాలి రెండింటికి తీసుకున్నట్లయితే ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ ఎయిట్ అవుతుంది చూడండి ఇంటూ త్రీ ప్లస్ ఎయిట్ వస్తుంది నెక్స్ట్ ఎంత రావాలి ఇంటూ త్రీ ప్లస్ సిక్స్టీన్ ఎండింగ్ విత్ వన్ రావాలండి వన్ ప్లస్ జీరో అంటే ఎండింగ్ విత్ వన్ రావాలి మోర్ దాన్ వన్ ఆప్షన్ అని ఒకసారి అది చెక్ చేసి చూసి ఎంత వస్తుందో అది మనకి యాడ్ చేసి చూడండి ఇక్కడ యాడ్ చేయాల్సిన నెంబర్ ఎంత వస్తుందంటే టూ ట్వంటీ వన్ వస్తుందండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అంటే మీకు ఏమవుతుందో ఆన్సర్ వాడు ఇచ్చినటువంటిది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అంటే సిక్స్ ఫార్టీ వన్ రావాలి టూ ట్వంటీ వన్ అయినా టూ లెవెన్ సారీ టూ లెవెన్ అండి టూ లెవెన్ అవుతుంది అంటే మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ వస్తుంది ఈజ్ ఫస్ట్ ఆప్షన్ సో ఇది ఒకటి జాగ్రత్తగా తీసుకోండి ఓకే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో డిఫరెన్స్లకు డిఫరెన్స్ ఇలా ఉందండి నెక్స్ట్ సిక్స్టీ త్రీ చూడండి ఇది డైరెక్ట్ లాజిక్ అనుకోండి చూడండి ఫస్ట్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ప్లస్ టూ అండి తర్వాత ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఈవెన్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఆ చూడండి ఒకసారి ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ అండి సారీ డబల్ అవుతూ ఉంది ఓకే డబల్ చేసుకుంటూ వెళ్ళాడండి నెక్స్ట్ సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ వన్ యాడ్ చేశాడు తర్వాత ఫైవ్ యాడ్ చేశాయండి నెక్స్ట్ వచ్చేటువంటి డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫోర్టీన్ యాడ్ చేశాడు నెక్స్ట్ ఎంత అంటే థర్టీ అగైన్ డిఫరెన్సులు తీసుకున్నారనుకోండి ఫోరు నైన్ సిక్స్టీన్ నెక్స్ట్ ఎంత రావాలి ట్వంటీ ఫైవ్ అండి అంటే ఫిఫ్టీ ఫైవ్ యాడ్ చేయాలి డిఫరెన్సులకు డిఫరెన్స్ తీసుకుంటే స్క్వేర్స్ వస్తున్నాయండి నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా సేమ్ లాజిక్ అండి ప్లస్ వన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటికి ప్లస్ ఫైవ్ అవుతుంది ఇక్కడికి వచ్చేప్పటికి ఎంత అవుతుంది ప్లస్ ఫోర్టీన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి థర్టీ ఇక్కడ మళ్ళీ ఫోర్ వస్తుంది ఇక్కడ నైన్ వస్తుంది ఇక్కడ సిక్స్టీన్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ సేమ్ లాజిక్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒకటే లాజిక్ ఇచ్చాయండి ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ లేవు జాగ్రత్తగా ఒకసారి వెరిఫై చేసి చూడండి థ్యాంక్ యూ అది బెస్ట్